సత్యమూర్తి గారు, నిన్ననే మనం మాట్లాడుకున్నాం, పిన్నెల్లి గారు అరెస్ట్ అయ్యారు. మరి ఈరోజు చూస్తే పిన్నెల్లి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కావాలని. అంటే పోలీసులు అరెస్ట్ చేశాక ఈ పిటిషన్ ఇలా వేసుకోవచ్చా, లేదంటే అన్అఫీషియల్గా అరెస్ట్ అవ్వకుండా కూడా వేసుకోవచ్చా? అసలు మరి ఇప్పుడు పిటిషన్ వేశాక ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? హాజరు అవ్వకుండానే విచారణ జరుగుతుందంటారా? ఇప్పుడు ఏంటి అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో హౌస్ అరెస్టులో ఉండాలి లెక్క ప్రకారం. లెక్క ప్రకారం హౌస్ అరెస్టులో ఉండాల్సిన వ్యక్తి పోలీసుల సహాయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ పారిపోయేటప్పుడు పోలీసులు ఏం చేశారు అనే దగ్గర నుంచి స్టోరీ మొదలు కావాలి. వైసీపీ ఏం చెప్తున్నది, పోలీసులందరూ తెలుగుదేశం గుండాల్లాగా పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వరకు గగ్గోలు పెడుతున్నారు కదా. మరి హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి హౌస్ అరెస్ట్ని బ్రేక్ చేసుకొని బయటికి ఎట్లా వెళ్ళాడు? పోలీసుల సహాయం లేకుండా బయటికి ఎట్లా వెళ్ళాడు? పాయింట్ నెంబర్ వన్. అక్కడి నుంచి మనం నిన్న మాట్లాడుకున్నాం, ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్కడి నుంచి హౌస్ అరెస్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత తప్పించి సేఫ్గా ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటించి తెలంగాణ భూభాగంలోకి తీసుకొచ్చి దించి వెళ్ళింది. హైదరాబాదులో దించి వెళ్ళారు. హైదరాబాదులో దించిన తర్వాత కూడా 2-3 రోజులు ఆ ఛానల్ వెహికల్లోనే, ఆ ఛానల్ స్టిక్కరింగ్ ఉన్న వెహికల్స్లోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరిగాడు, సేఫ్గా తిరిగాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ సిట్టు వ్యవహారాలు ఇద్దరు రేపుతూ సీరియస్ కావటం, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్యాధికారి, ఎన్నికల ముఖ్యాధికారి మీనాని చాలా సీరియస్గా చెప్పింది. ఇంకా ఎందుకు అరెస్టు కాలేదు అని అడిగింది. అడిగిన తర్వాత ఆయన మరి ఆయనే చెప్పాడు లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘమే డైరెక్ట్గా డీజీపీకి చెప్పిందో చీఫ్ సెక్రటరీకి చెప్పిందో మనకి కరెక్ట్గా మనకి తెలియదు, మనకి తెలిసే అవకాశం కూడా లేదు. ఆ తర్వాత పోలీసులు 4 టీములుగా ఏర్పడి పిన్నెల్లిని పట్టుకోవటానికి బయలుదేరారు. ఆ 4 టీములు ఎక్కడ తిరిగినాయో ఏం తిరిగినాయో మనకు తెలియదు. కానీ ఫైనల్గా ఏంటి అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో ఉన్నాడు అనేది వాళ్ళు సెల్ టవర్స్ ద్వారా, తెలంగాణ పోలీసుల సహాయంతో సెల్ టవర్ సిగ్నల్స్ని గమనించుకొని పోలీసులు వెళ్తే అక్కడ సంగారెడ్డిలో ఇతను దొరికాడు. కారు అక్కడ వదిలేసి అక్కడ పక్కనున్న సిరామిక్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఆ కారులోనే డ్రైవర్ ఉన్నాడు, గన్మెన్ ఉన్నాడు, సెల్ ఫోన్ అక్కడే వదిలేశాడు. ఇవన్నీ పోలీసులు తెలంగాణ పోలీసులు ఫస్ట్ వాళ్ళని కాపాడింది. వాళ్ళని కాపాడటం అంటే వాళ్ళని అడ్డుకున్నది తెలంగాణ పోలీసులు. తర్వాత ఈ కాన్స్టిట్యూట్ అయిన 4 గ్రూపుల్లో 1 గ్రూపు అక్కడికి చేరింది. తెలంగాణ పోలీసులు వీళ్ళకి అప్పగిచ్చేసి మీ గోల మీరు పడండి అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. ఆ తర్వాత మీకు కంది, అది ప్లేస్ కంది, ఇస్సనాపూర్ కంది ఆ ప్రాంతం, అందులో సిరమిక్ ఫ్యాక్టరీలో ఈయన దొరికి, ఆ తర్వాత కట్ చేస్తే దొరకలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకున్నాడు, కారు మాత్రమే దొరికింది, అతను సెల్ ఫోన్ అక్కడ వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ కథలన్నీ మనం విన్నాం. కానీ నేను మీకు స్పష్టంగా చెప్పా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు క్యాప్చర్ చేశారు, అరెస్ట్ ఇంకా చూపించలేదు. అరెస్ట్ ఎప్పుడు చూపిస్తారు అంటే ఆ సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో కేసు ఉన్నది కాబట్టి చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. అదిగాక శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి మాచర్ల మొత్తం కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కానీ అరెస్టు డిక్లేర్ చేయరు అని నేను మీతోటి ప్రస్తావించాను. ఇప్పుడు ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే, అతను అరెస్టుని ప్రస్తావించలేదు. పైగా సంగారెడ్డి ఎస్పీ ఏం చెప్పాడంటే, మా భూభాగంలో మా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ అరెస్టులు ఏవి జరగలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చారు తెలంగాణ పోలీసులు? ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కామ్గా ఉంటే సరిపోతుంది కదా. కామ్గా
ఇప్పుడు వాళ్ళని ఎవరు వెళ్ళి అడుగుతారు? అరెస్ట్ చేసింది మాచర్ల పోలీసులు కదా. సంగారెడ్డి పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారా చేయలేదా అని చెప్పాల్సిన అవసరం ఏంటి? చెప్పారు. ఓకే, రెస్పాన్సిబుల్ పోలీసులుగా వాళ్ళు చెప్పారని అనుకుందాం. అరెస్ట్ జరగకపోతే తర్వాత ఏమైంది మీకు? ఆ తర్వాత ఒక 2 గంటల తర్వాత ఈయన మహబూబ్నగర్ పారిపోయాడని, మహబూబ్నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన ఒక జిన్నింగ్ కాటన్ జిన్నింగ్ మిల్ ఒకటి ఉందని, అందులో తలదాచుకున్నాడని మళ్ళీ కొన్ని ఛానల్స్, కొన్ని వార్తలు, కొన్ని ఇది వాట్సాప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయ్యాయి. తమిళనాడు పారిపోయారని కూడా వచ్చాయి. తర్వాత అక్కడి నుంచి తమిళనాడు వెళ్ళిపోయాడని. ఈ తరహాలో వార్తలు సృష్టించింది ఎవరు అంటే ఇవన్నీ కూడా అనుమానాలు. నాకు తెలిసిన సమాచారం మరి మీకు ఎట తెలిసింది అనొచ్చు, కానీ నేను జర్నలిస్ట్ కాబట్టి నాకు కొన్ని కొంత సోర్సులు ఉంటాయి, కొంత తెలుస్తుంది. అతను పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు అనేది నాకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు కాదు సుమా, ఆంధ్ర పోలీసుల వాళ్ళ కనుసన్నల్లోనే ఉన్నాడు అనేది ఖచ్చితమైన సమాచారం ఉంది. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకెళ్ళి మాచర్ల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా, గురజాల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలా అని పోలీసులు డిస్కస్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మాచర్ల గురజాల జడ్జీలు వాళ్ళు సెలవులో ఉన్నారు, అందుకని నరసరావుపేట జడ్జికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము నరసరావుపేట తీసుకొస్తాం సార్, మీరు కొంచెం మేల్కొని ఉండండి అని మ్యాజిస్ట్రేట్కి సమాచారం పంపించినట్టు కూడా నాకు తెలుసు. దీనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర అయితే లేవు, కానీ రాత్రంతా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. నరసరావుపేట మ్యాజిస్ట్రేట్కి సమాచారం పంపించారు అన్నంతవరకు అయితే తెలుసు, దీనికి ఆధారాలు ఏమీ లేవు నా దగ్గర. అంటే పోలీసులు తీసుకెళ్ళి నరసరావుపేట కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, జడ్జి దగ్గర చేస్తారు అనేది రాత్రి వరకు ఉన్న సమాచారం. రాత్రి అంతా చేయలేదు, అదేమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున అడ్వకేట్లు వెళ్ళి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేశారు. మీరు క్రైమ్ రిపోర్టర్ కాదు కదమ్మా, మొత్తం ఈ జరిగిన ఎపిసోడ్లో మీకేమనిపిస్తుంది చెప్పండి? పోలీసులు అదుపులోకి తీసుకోకుండా, పోలీసుల కనుసైగల్లో లేకుండా, అదుపాజ్ఞల్లో లేకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే కోర్టులో, నరసరావుపేట కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ చూపించకుండా ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేయటం బెయిల్ కోసం, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఎవరో పైనుంచో కింద నుంచో పక్క నుంచో ఏదో ఒక అదృశ్య శక్తి అయితే పనిచేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతున్నది కదా. అంటే పోలీసులు పట్టుకున్నా కానీ అరెస్ట్ చూపించకపోవటం, కేంద్ర ఎన్నికల సంఘం అడుగుతున్నా కానీ మీనా సమాధానం చెప్పలేకపోవటం, అరెస్ట్ చూపించాల్సిన పోలీసులు చూపించకపోవటం, ఆ తర్వాత లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేయటం, ఇవన్నీ చూస్తే ఏదో ఒక అదృశ్య శక్తి ఆయన వెనక నిలబడి అండగా ఉండి పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు.